ప్రకటించుకుంటా చేసి లేదా
ఏ విధంగా తమను
ఇప్పుడు ఒక బిందె బిందె చిన్న బిందు ఉంటుంది కదా, ఒక బిందు ఉంటుంది పాత్రమైన దాన్ని శుభ్రంగా తోడేసి కొంచెం మెలిసి ఇట్లా బిందెని వచ్చేసి ఆ బిందుకి కాషాయం కోసం దాన్ని కట్టి దానికి ముందు వేసి ఆ కాషాయం కోసం వచ్చింది కదా ఆ బిందుకి పసుపు మొత్తం పెట్టాడు. అంటే స్వామి అయ్యప్ప అన్నారు, స్వామి అయ్యప్పకి బిందుకి సంబంధం నా దగ్గర ఒక ఆయన వచ్చాడు బిందు స్వామి అయ్యప్ప అంటే ఆయన బాగున్నారా అంటే బాగున్నారంటే స్వామి అయ్యప్ప వేరే అంటే మళ్ళీ వేరే చెప్పి స్వామి అయ్యప్ప అంటే ఏడు విషయం అంటే శరోమణ చాలా సంతోషం జాగ్రత్తగా కొండ ఎక్కడ కూడా కాదు ఎక్కడ చాలా సంతోషం ప్రయత్నం కాదండి మీరు ఎదురా ఇందులో అంటే ప్రయాణం చేసి అయితే మీరు ఎందుకు ప్రయాణం చేసి లేవా అంటే లేదు అందుకోసం ఏం ఇందులో నేను చేయండి మనం మొబార్ ఎంత దేవాలయం దాని గురించి చూసేసి ఇక్కడ కేటాయం కలిగి మీరు ఈ కష్టపడి కోసం అలాగే దాన్ని అక్కడే కూడా ఆ కష్టపడి కాలు కలిగి కష్టపడతారు వారు కలిగి చూసేస్తున్నారు సింపుల్గా ఉంటారు అటువంటి ప్రయత్నం అది డబ్బు అంటే కర్మ చంద్రంలో ధరించి డబ్బు సంపాదించు అంటే మేము ఇటువంటి డబ్బం సర్వత్రా అయితే దీంట్లో కొంచెం వేదవాణి డబ్బం అలా సీతా సమయం వేదవాడు లేకపోతే కొంతమంది ధనవంతులైన కాదు సంవత్సరం అదే సొసైటీలో పెద్దవాడి ఏమన్నా చిన్నవాడు వాడు ఏం చేస్తాడంటే ఏదో బాగుంది ఈజీగా ఉంటుంది చూసి ఇక్కడ జరుగుతుంది ఏదో అభిప్రాయం పచ్చి పచ్చి కూడా వైఫల్యం కోసం వేదవాడి యొక్క బ్రహ్మ ధనవంతుల బ్రహ్మ ఉంటారని వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఖరీదైనటువంటి దామ్ బ్రహ్మాన్ని ప్రాక్టీస్ చేస్తారు ఆమికమైన చిహ్నాలను ధరించి ధర్మచిహ్నములను చాలా ఖరీదైన ధర్మచిహ్నములను ధరించి జనాలను ధర్మోసం చూస్తూ ఇదంతా కూడా బ్రహ్మలో పాలకులో వచ్చి పాఠం చెప్పాడనుకోండి బ్రహ్మ పాలకులో వచ్చి పాఠం చెప్పాడు సో ఇంకా అర్థం పడింది ధర్మం అంటే ధర్మ భక్తి జగా అది ధర్మానికి సంబంధించిన జగా అలాంటి ఇది చూడడానికి మీకు ఏమనిపిస్తున్నారో కొంచెం ధర్మం చేసేస్తున్నాడు అనిపిస్తుంది కానీ అదంతా కూడా ధర్మము కేటగిరీలో తర్వాత ధర్మం ధర్మం అంటే ఒకరు 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 మోటు చేసేదానికి కనపడక్క ఒకరు ఒకరు ఈ పొగడ ఎందుకు వస్తుందంటే చాలా ఉంటాయి పొగలు రావడానికి హేతులు చాలా ఉంటాయి పక్క మంచం వచ్చి డబ్బు డబ్బు ఎక్కువగా ఉన్న వాడికి పొగడు డబ్బు ఎక్కువగా ఉంటే అది అసూపడవడదు డబ్బు ఎక్కువగా ఉన్న కారణంగా పొగడు కలిగి ఉంటే వాడు అసూపడతాడు డబ్బు ఎక్కువగా ఉంది చాలా అన్యాయంగా ఉండడం వాళ్ళందరూ పొగలు అనే దోషం వాళ్ళ అసలు చాలా వాళ్ళ ఒక డబ్బులో ఏదో దాని దాన్ని కూడా చేసుకుంటారు అడుగు విశిష్టంతో ఉంటారు అంత డబ్బు మీద వాళ్ళు దానం చేయకూడదు అని మా అమ్మ మా అమ్మ ఎక్కువసేపు సంతానం చేసుకో ఉంటాడని చెప్పారు ఇది వాళ్ళందరూ మొదలెట్టాయి వచ్చి కదా అని మా అమ్మ ఆయన జాగ్రత్తగా ఎందుకు మా ఇంట్లో చెందా ఆయన ఇస్తాను ఆయన ఉండడం మరియు ఇచ్చిన గొడవ మనం ఆశిస్తున్నాం
దానికి పాలాభిషేకం అంటున్నాం. ఆ జిల్లాలో పాలాభిషేకం తప్పబడతాం. ఎవరు ఎవరైతే చేయాలంటే ఒకటి చేయాలి. ఇంట్లో చిన్న శివరాత్రి బట్టి ఇంట్లో చేసుకోవచ్చు, గుర్తులకు కాకుండా చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు కూడా చేస్తాను విషయాలు చేసుకోవాలి. ఇలాంటివి తప్పకుండా వస్తుంటే నాకు తమస్యాలు అని అది దర్పంలో వస్తుంది. దాంట్లో చాలా ఏం చెప్తే మీకు ఆ పాయింట్ బాగా బాగా అర్థం అవుతుంది, దృష్టాంతం చక్కగా అర్థం అవుతుంది. కానీ ఏం చెప్తే బాగుంటుంది రా. కాబట్టి దర్పానికి దంభానికి పేరు చెప్పకూడదు, అంటే వాటి లక్షణమే చెప్పవచ్చు. నాకు సమస్యాన్ని దర్పంలో వస్తుంది, దర్పంలో దానిలో. సో ఇటువంటి అనేక లక్షణాలు చేసి పొగలు పోతాం ఏదైతే ఉన్నదో అది ఆసు సంభవం అతిమానశ్చర అభిమాన తంభో దర్పో అభిమానశ్చ అతిమానశ్చ అతిమాన పూర్వోక్త అంటే నాతిమానీ అన్న చోటు చెప్పారు. అంటే అత్యత్తమాన అభిమాన ఎస్సే సహాభిమాని తద్భావాభిమాని తదభావం అంటే ఆత్మన పూజ్యతాదిశ భావన భావత్యంత తాను పూజించదగిన వాడు, తాను గొప్పవాడు, తాను పూజించదగిన వాడు అనే భావనకి అతిమానము అంటే ఏదో సభలో. ఈ సభలో ఎలా ఉంటారంటే స్టేజ్ మీద ఎనిమిది కుర్చీలు వేస్తాయి. అయితే నాకు స్టేజ్ మీద కుర్చీలు లేదని ఒక ఆయన పోవచ్చు. మీ స్టేజ్ మీద కుర్చీ లేకపోతే ఆడియన్స్ కుర్చీ ఉంటుంది అది కూర్చోవచ్చు. నేను ఆడియన్స్లో కూర్చోను, నేను స్టేజ్ మీద కూర్చోను. ఆయన వచ్చి తచ్చారు కూర్చీలో కూర్చోండి, కూర్చోండి కూర్చోండి. ఇంట్లో కూర్చోండి. అప్పుడు ఆయన సభలో గమనించి అయ్యా లేచండి అని ఆయన ఇంటికి వెళ్ళి దండబెట్టి ఆయన తీసుకొచ్చి కూర్చీలో కూర్చోవాలి. అది స్టేజ్ కూర్చోబెడితే ఆయన కూర్చుని ఆ సభలో బాగుంటుంది. వీళ్ళు ఎప్పుడో పట్టించుకోలేదు ఆయనతో ఉపన్యాసం మొదలైపోయి ఆయన పైకి కూడా బాగుంటుంది. కొంతసేపు అక్కడ తచ్చాడు మనస్సులో దుర్మార్గుడు నా అంతకీ మహాత్ముడు సభలోస్తే పట్టించుకోకుండా ఉండిపోయినారు అని అనుకుంటాడు. అంటే తాను పూజింపదగిన వారిలో గొప్పవాడు, అక్కడ స్టేజ్ మీద ఉన్నవాడు కూడా పూజింపదగిన వారే కదా. అందుకోసమే కదా స్టేజ్ మీద కుర్చీ కూర్చుంటుంది. కానీ వాళ్ళందరూ అంటే కదా తాను పూజింపదగిన వారిలో గొప్పవాడు, కానీ మీరు నన్ను పూజించుకోలేదు అనేటువంటి దృష్టి ఏదైతే ఉందో అది అతిమానము. ఈ అతిమానము చాలా కష్టాలు తెచ్చిపెట్టుకుంటుంది. నేను కన్నాను ఇప్పుడు విజయశ్వరి విగ్రహం యాత్ర వస్తాం శోభాయాత్ర విసర్జనాన్ని తీసుకెళ్తాం. విగ్రహం సన్నిధి కొంచెం చిన్నది ఉండాలి, అది మొగడానికి రాకుండా తీసుకెళ్ళారు. ఇంటిట్లో ఆ హుషన్ పూర్తిలో వెళ్ళిపోయి ఉంటుంది అది వెళ్తాను. అది పెద్ద రోజే ఉంటుంది, నీరు కూడా చాలా ఇంకా ఉంటుంది. దాంట్లో పడస్తాం తీసుకెళ్ళి కాబట్టి దాని ఆ హుషన్ సాగర్ యొక్క లోటు లోటుపాలను తెలుసుకుని మరీ 18 అడుగులు 26 అడుగులు అంటే అది అంత మొదలదు. దాన్ని ఏం చేయాలంటే ఈ కొత్త లైన్ అనేది ఇలా పొడవాలి, పొడిస్తే కానీ మొదలవుతుంది.
skin that was the girl was followed in good form. You are crazy. Only one thing, you are crazy. There is no other reason. Some stupid thinking. Today, I don't know if I am going to take a look at the sort of what we are doing. We are doing that. ప్రోధము అంటే ఎదురుస్తూ అంగీకారానికి ఆన్సర్ చేస్తాను.
మహర్షుడు కమలాదేవుడు
تيأت السلطان تيأت الجمعة رمضان المحرش عندما تقام هاتفه سوچيكي سوچيكي مانتكي فرانا كلمة تكسبش سوچيكي مانتكي شاپان سننا هنا رأي كبرانا كمالا يلوز محمد شاپان وراء شاپان مدوسنا بوري هندونا انت شاپان وراء يولد سال ملكة وانا أنا أقول لك دلتا سينما أنا أعرف أن هذا المكان هو
ఫ్రాడ్ మోసాలంటాం మిగిలిన కారణం
మిగిలిన సగం నెక్స్ట్ క్లాస్లో తీసుకోవాలి. ఓం కేంద్ర